నెల్లూరు జిల్లా నెల్లూరు గాంధీ సెంటర్లో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దుకు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు నిరుద్యోగులకు పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు అధికారంలోకి రాకముందు సిపిఎస్ రద్దు చేస్తానని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరించిందని మండిపడ్డారు పదమూడవ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ఉద్యోగులు నిరుద్యోగులు తగిన గుడపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు ఈరోజు సిపిఎస్ను పక్కన పెట్టి ఓపీఎస్ కాదు జీపీఎస్ అని కొత్త ప్రతిపాదన కూడా తీసుకొచ్చాడు ఇప్పుడు జిపిఎస్ కాదు బీపీఎస్ అట అంటే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు బీపీ తెప్పించడానికి మాత్రం పనికొస్తుంది సిపిఎస్ రద్దు చేస్తామని ఎదురు చూసినటువంటి ఉద్యోగులకి ఈరోజు తీవ్రమైన నిరాశలో ఉన్నారు వాళ్ళు మాకు ద్రోహం జరిగింది వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పని ఈరోజు వాళ్ళు భావిస్తున్నారు ఇంత తీవ్రమైనటువంటి తప్పిదాన్ని తిద్దుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడటం లేదు ఏం చేశారు వాళ్ళు పిఆర్సీ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగితే ఇరవై ఏడు శాతం ఫిట్మెంట్ ఇస్తామని చివరికి పద్దెనిమిది శాతంతో కట్ చేస్తే ఒక్కొక్క ఉద్యోగి ఇరవై లక్షల రూపాయలు నష్టపోయాడు అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వటం టీఏలు ఇవ్వటం లేదు చివరికి సరెండర్ చేసిన లీవ్స్ కూడా ఇవ్వటో లేదు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు రావాలి సగటున ఎంప్లాయీస్కి ఇప్పుడు తగుదనమ్మ అంటూ ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే మీ అందరికి ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాను కవర్లో పెట్టి ఇల్లు చుట్టూ తిరిగి స్కూళ్ళ చుట్టూ తిరిగి పెడుతున్నారని అంటే పాతిక లక్షలు కోల్పోయినటువంటి ఉద్యోగులు ఈరోజు ఐదు వేలకి పదివేలకి లొంగిపోయి వాళ్ళ ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టి ప్రభుత్వానికి లొంగిపోరు వాళ్ళు ప్రతిఘటిస్తారు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను ఈరోజు నిన్నటి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు పిలిపించారు ఇప్పుడు చర్చలకు పిలిచారు సంవత్సరం క్రితం వాళ్ళు రాధపూర్వకంగా ఇచ్చారు దశల వారి మీకు చెల్లించాల్సిన డబ్బులు నయా పైసలతో సహా ఏడాదిలోగా మూడు దశలు ఇస్తారని ఏడాది అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఆందోళన ప్రకటించేసరికి ఇప్పుడు మరలా దశల వారి ఇస్తారని చెప్పి చెబుతున్నాడు ఎలా నమ్మాలని మీ మాటలను నేను చెప్పు అడుగుతా ఉన్నాను ఈరోజు ఒక్క మాట నిలబెట్టుకున్నారా నిరుద్యోగులు ఈరోజు సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లు కావచ్చు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు